అనుకున్న సమయానికి కావడం లేదు. మా టైంలో కూడా మేము పూర్తి చేస్తాము అని అనుకున్నాం, కాలేదు. ఎందుకు కాలేదు, కారణం ఏమిటి, ఇంత అబ్నార్మల్ డిలే కావడానికి కారణం ఏమిటి అనే అంశం మీద నేను అనేక సందర్భాలలో నేను చాలా వివరంగా వివరించేటటువంటి ప్రయత్నం చేశాను. దానిలో ప్రధానమైనది ఏంటంటే డయాఫ్రమ్ వాల్. డయాఫ్రమ్ వాల్ అనేది చంద్రబాబు నాయుడు గారి కాలంలో డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. ఆ డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడం వలన మొత్తం టోటల్ ప్రాజెక్ట్ డిలే అయిపోయింది అనేటువంటి విషయాన్ని పలుమార్లు చెప్పేటటువంటి ప్రయత్నం చేశాం. చంద్రబాబు నాయుడు గారు, ఆయన తాబేదారులు ఏం చెప్పుకుంటూ వచ్చారంటే డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత, 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత, మేలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వలన, కాఫర్ డ్యాముల గ్యాపును పూర్తి చేయకపోవడం వలన డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది అనేటువంటి వాదనని తీసుకొచ్చి తన పత్రికల్లో రాంచి గోబెల్ ప్రచారం చేసి విధ్వంసానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి మాటను పదే పదే వల్లవేసి జనాన్ని నప్పించేటటువంటి ప్రయత్నం చేశారు. నేను చాలా స్పష్టంగా పలుమార్లు చెప్పాను, శాసనసభలో చెప్పాను, చంద్రబాబు నాయుడు గారు అవగాహన రాహిత్యం వలన, తొందరపాటు తనం వలన, వ్యూహాత్మక తప్పిదం వలన డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవటమే కాకుండా ప్రాజెక్టు చాలా డిలే అయిపోయింది, ఖర్చు కూడా పెరిగిపోయింది అనేటువంటి విషయాలను చాలా స్పష్టంగా చెప్పేటటువంటి ప్రయత్నం చేశాం. ఈ రెండు వాదనలు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళ వాదన వాళ్ళు వినిపిస్తున్నారు, మా వాదన మేము వినిపిస్తున్నాం. దీనికి ఎవరు కారణం అనేది కాస్త లోతుగా ఆలోచించే కామన్ సెన్స్ ఉన్నటువంటి వ్యక్తులకి చాలా క్లియర్గా అర్థమైపోయినా బుకాయించేటటువంటి ప్రయత్నం చేస్తూ వచ్చారు. ఇవాళ నేను ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నటువంటి అంశం ఏమిటంటే, ఈ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు మీద, ఈ డిలే అవడం మీద, లేదు ఈ డయాఫ్రమ్ వాల్ దెబ్బతినిపోయిన తర్వాత ఆ డయాఫ్రమ్ వాల్ ఎంత మేరకు దెబ్బతిన్నది, దాన్ని ఏ విధంగా దాన్ని సరిచేయాలి అనే దాని మీద చర్చోపచర్చలు జరిగాయి. సిడబ్ల్యూసి, రాష్ట్ర ప్రభుత్వం, పీపీఏ అన్నీ కూడా మాట్లాడుకొని అసలు డయాఫ్రమ్ వాల్ ఏ మేరకు దెబ్బతిన్నది అనేటువంటి ఉద్దేశంతో ఎన్హెచ్పిసి వాళ్ళ చేత మన భారతదేశంలో కాస్త ఎక్స్పర్ట్స్గా ఉన్నటువంటి ఎన్హెచ్పిసి, నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ వాళ్ళ చేత మా టైంలోనే దాన్ని ఎగ్జామిన్ చేసి అది 485 మీటర్ల మేర దెబ్బతినిపోయింది అనేటువంటి కంక్లూషన్కి రావడం జరిగింది. ఈ దెబ్బతినిపోయినటువంటి ఈ డయాఫ్రమ్ వాల్ని రిపేర్ చేయాలా లేక ప్యారలల్గా మరొక డయాఫ్రమ్ వాల్ వెయ్యాలా అనే దాని మీద, సరే మేమైతే యాజ్ ఎ లేమెన్గా లేదా కాస్త తెలిసిన వాళ్ళగా బెటర్ టు ఫార్మ్ ఏ న్యూ డయాఫ్రమ్ వాల్ ప్యారలల్ అని మేము అనుకున్నాం, కానీ శాస్త్రీయంగా దాన్ని అధ్యయనం చేసి ఈ డయాఫ్రమ్ వాల్ పనికిరాదు, మరొక డయాఫ్రమ్ వాల్ ప్యారలల్గా వెయ్యాలి అని చెప్పాలి అంటే దానికి ఎక్స్పర్ట్స్ కావాల్సినటువంటి అవసరం ఉన్నది. దాని మీద మేము ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు సిడబ్ల్యూసితో మాట్లాడారు, అప్పుడు కేంద్ర మంత్రితో మాట్లాడారు. మాట్లాడితే ఒక ఎక్స్పర్ట్ కమిటీని వేద్దాము అంటే మన భారతదేశంలో ఎవరు కూడా ఇంత ఎక్స్పర్ట్స్ లేనటువంటి పరిస్థితి ఏర్పడింది. వెతికారు ఇక లాభం లేదని అంతర్జాతీయంగా ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ని ఒక ప్యానల్గా తయారు చేసి వాళ్ళ చేత పోలవరం ప్రాజెక్టును విజిట్ చేసి దీన్ని త్వరితగతిన పూర్తి చేసే కార్యక్రమం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఆ రోజున ఎక్స్పర్ట్ ప్యానల్ని ఒక దాన్ని టెండర్స్ పిలిచి కాన్ఫర్మ్ చేసి దాన్ని ఫైనలైజ్ చేశారు.